పదేళ్ల నుంచి ఒక కర్ఫ్యూ లేదు, ఒక మత కలవలం లేదు, శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తా ఉంది. కానీ నిన్న కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎంపీ అభ్యర్థి, మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేసినారు. భగవంతుని దయ వల్ల అతను చావలేదు, తెచ్చుకొని తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి అతని ప్రాణాలు కాపాడగలిగినాం. మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, మేమిన్నడు అరాచకం చేయలే, పదేళ్లలో ఎవరిని ఇబ్బంది పెట్టలే, తోసినంతలో భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రజలకు మంచి చేసినాం తప్ప దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కుట్రలు, పగలు పట్టలే. ఆ రకంగా మేము వ్యవహారం చేయలే. అందులో భాస్కరరావు గారు నా కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు పెద్ద మనిషి కాబట్టి సలహాలు ఇస్తూ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్లలో నాతో ఉంటారు. భాస్కరరావు గారు మీకు తెలియదు, మీకు బయట చెప్పారు ఆయన. ఇంపార్టెంట్ పార్టీ స్ట్రాటజీ మీటింగ్ ఏదున్నా భాస్కరరావు గారు లేకుండా జరగదు. ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు మంచి నిర్ణయాలు అయితే ఉన్నాయి, మీరందరూ ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. మీ అందరి సమర్థతతోని, మీ అందరి సపోర్ట్తోని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఇదే పందాలో ముందుకు తీసుకెళ్తాం. గిరిజన సోదరులకు ఎవరు పట్టించుకోలే, మీరందరూ కూడా చూసినారు. ఎల్హెచ్పిఎస్ అని పెట్టి లంబాడ హక్కుల పోరాటం అని పోరాడితే ఎవరు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. ఇలా అనేక తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం, వాళ్ళ తండాలు వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది. సంతోషంగా వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇంకా కూడా రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తాం. ఎస్టీలకు 10% రిజర్వేషన్ అంటే పెట్టుకున్నాం. అన్ని రకాలుగా ముందు పోతా ఉన్నాం. మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే, నేను చెప్పిన మాటలు మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలి. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రజలందరూ మన వాళ్ళే. ఏ మూలన్న మనిషి అయినా మన వ్యక్తే. తెలంగాణలో ఎవరు బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే. ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రతి వ్యక్తి యొక్క ముఖం మీద చిరునవ్వు ఉండాలి. దానికోసం మనం మత కల్లోలాలు లేవు, హిందూ ముస్లిం అందరం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్లో ప్రతి ఏడాది కత్తిపోట్లు, మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కానీ గత 10 సంవత్సరాలుగా చీమ చెట్టుకు మంటలేదు. యాకే ముసల్మాన్ భాయ్యంకో బుజుర్గంకో మై సలాం కర్తాం ఆర్ ఆప్ తమాం లోగంకో మై అపీల్ కర్తాం, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ ఎక్ సెక్యులర్ రియాసతి బనే రహేగా ఆర్ ఈ అమన్ పసంద్ రియాసత్ హమేషా సెక్యులర్ రియాసతి రహేగా. ఆజంలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ బనాయే, జిస్మే 200 కే ఉప్పర్ స్కూల్ హమారే మైనార్టీ ఖవాతీన్ కే లియే బచ్చోం కే లియే బనాయే. ఆప్ లోగ్ దేఖ్ రహే హైన్ జద్దోజహద్ జబ్ కర్ రహే థే తెలంగాణ కే లియే, మై ఆయా థా మిర్యాలగుడ మే కహీ బార్ మై కహ రహా థా హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై, హమారే జంగ్ మే నేకీ హై, అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, మై కహ రహా థా కే తెలంగాణ ఆ జాయేగా. ఔర్ అల్లాహ్ కా శుక్ర హువా, అల్లాహ్ కా కరమ్ హువా, తెలంగాణ రియాసత్ బనా ఔర్ ఏక్ అమన్ పసంద్ సెక్యులర్ రియాసత్ బాజాబ్తా చల్ రహా హై. ఆప్ లోగోం కా దుఆయే ఐసే హీ రహనా చాహియే, ఆప్ లోగోం కా తాయిన్ తావున్ ఔర్ తాయిద్ ఐసే హీ రహనా చాహియే. ఆగే హమ్ తెలంగాణ కా రియాసత్ కో పూరా తరక్కీ కరేంగే, సభీ కో ఏక్ నజర్ సే దేఖతే హువే, సభీ కో ఏక్ సాథ్ లేతే హువే హమ్ ఏక్ సాథ్ చలేంగే. హమారా భాస్కర్ రావు జీ కితనే సంజీదా ఔర్ అచ్చా ఆద్మీ హై, ఆప్ జాంతే హై, బహుత్ పసంద్ అమన్ పసంద్ ఆద్మీ హై, ఐసే శఖ్స్ కో జితానా చాహియే. మై ఆప్ లోగోం కా అపీల్ కర్తా హూం కి 30 తారీఖ్ కే దిన్ భాస్కర్ రావు జీ కో జితానే కా పూరా భర్పూర్ కోశిష్ కీజియే, హమ్ హమేషా ఆప్కే సాథ్ రహేంగే. ఇన్షాల్లాహ్ యే చల్తా రహేగా, ఐసీ ప్రకార్ కా చలేంగే. సోదరులారా, నేను అందరు కూడా అప్పీల్ చేస్తాను, కులం లేక, మతం లేక, జాతి లేక, పొడుగు లేక, పొట్టి లేక, అందరం అందరి యొక్క సంక్షేమం చూడాలి. చివరిగా నేను ఒక మాట చెప్తాను, పెన్షన్లు ఇస్తాం. 2014 ఎన్నికల ముందు తెలంగాణ భవన్లో కూర్చున్నాం, పెన్షన్ నేను అడిగిన, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉండే, అయ్యా మనం ఎందుకు ఇస్తాం పెన్షన్ అని అడిగిన నేను. పెన్షన్ ఇవ్వడానికి ఏమైనా అర్థం ఉందా, తమాషాకి ఇస్తున్నామా, చెక్కిల గింతలు పెట్టడానికని అడిగిన. ఎందుకంటే 70 రూపాయల పెన్షను, 200 రూపాయల పెన్షను, అది నాలికి రాసుకోవడం పనికి రాదు, ఎందుకు ఇస్తున్నాం ఈ పెన్షన్, అంటే మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, మనిషి జీవితం శాశ్వతం కాదు, మనిషి ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు. ఇలా మంచిగా నిటారుగా నిలువుకున్న మనిషి దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు. ఇట్లా కొందరు విధివంచితులు అవుతారు, కొందరు వృద్ధులకు పాపం పిల్లలు లేకపోవచ్చు, ఆలనా పాలన లేకపోవచ్చు, కొంతమంది మహిళలకు భర్తలు చనిపోతే వాళ్ళు విధవలు కావచ్చు లేదా ఒంటరి మహిళలు కావచ్చు. అట్లాంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాకడం, వాళ్ళని కాపాడడం సమాజం యొక్క మానవీయ దృక్పథం కాబట్టి మంచిగా ఇవ్వండి అని చెప్పినాను. అప్పుడు ఉన్న అధికారులందరూ లెక్కలు పెట్టినారు, చింతపండుకింత, పప్పుకింత, ఉప్పుకింత, బియ్యానికింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతే సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదల కానీ కొత్త 40
ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పిన నేను. అప్పుడు 1000 రూపాయలతో స్టార్ట్ చేసాం. తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను 5000 చేస్తా అని చెప్పినా డెఫినెట్ గా చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్లి భారం పేదవాళ్ళకి మరీ భారం మొదలు 50000 స్టార్ట్ చేసాం. తర్వాత 75000 చేసుకున్నాం. ఆ తర్వాత 116000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఆ పథకాన్ని కూడా కొనసాగించుకుంటాం. రైతు బంధును కూడా 12000 నుంచి 16000కి తీసుకెళ్తాం. ఒకటే రకంగా కాదు, ఒకటేసారి కాదు, క్రమక్రమంగా సంవత్సరానికింత రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ తీసుకొని పోతాం. ఆ రకంగా అనేక కార్యక్రమాలు చెప్పినాం. తెలంగాణ ఈరోజు పంజాబ్ను తలదన్ని ముందుకు పోతా ఉంది. ధాన్యం ఉత్పత్తిలో 3 కోట్ల టన్ల ధాన్యం పండిస్తూ ఉంది. భాస్కరరావు గారు కోరిన లిఫ్ట్లు కానీ ఇంకా ఇతర లిఫ్ట్లు కానీ పెద్ద దేవులపల్లి గోదావరికి అనుసంధానం చేయడం కానీ జరిగిపోతే 4 కోట్ల టన్లు పండించి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం మన తెలంగాణ. అయితే ఇంత అన్నపూర్ణగా ఉన్న ఈ రాష్ట్రంలో 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సన్నబియ్యం తీయాలని నేనే పట్టుబట్టి రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఆ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది. మీకు మిగతా ఎజెండా మేనిఫెస్టో అంతా భాస్కరరావు గారు వారి బృందం అంతా చెప్తా ఉన్నారు. పేదల సంక్షేమంలో మనం ఎన్నడూ వెడికాయ వేయలేదు, రైతుల సంక్షేమంలో వేయలేదు, కరెంటు కోతలు రాణిస్తలేం, మంచినీళ్ళ బాధలు లేవు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తించి దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. భాస్కరరావు గారు లాంటి ఒక ఉత్తమమైనటువంటి మంచి వ్యక్తిని గెలిపించండి, మీకు లాభం జరుగుతుంది. అందులోనే మీ యొక్క అభివృద్ధి ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు పరిగెత్తాల్సింది. కాబట్టి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.